కొంతమందైనా ఈ గ్రామ అభివృద్ధికి సహాయం చేస్తారు, బ్రహ్మాండంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, ది జన్మభూమి అంటే. ఆ విధంగా టీచర్స్ అనేది ఒక 30 రోజులు పనిచేసే జాబ్ కాదు, 360 రోజులు పనిచేసేటువంటి ఒక సర్వీస్, ఒక సోషల్ సర్వీస్, సామాజిక స్పృహ రావాలి మీ వల్ల. ఇందాక చెప్తున్నారు ఊళ్ళో టీచర్స్ అందరూ కూడా ఊళ్ళో అందరితో కలిసి ఉంటారు, ఊళ్ళో అందరితో మాట్లాడుకుంటూ మంచిగా ఉంటారు అంటే దాంతోపాటు వాళ్ళని కూడా ఒక డెవలప్మెంట్ వైపు మార్పించండి. పచ్చని చెట్లు పెంచడం, ఇంటింటికి లెటిన్ కట్టుకోవడం, ఊళ్ళో శ్మశానాన్ని బాగు చేసుకోవడం, ఇలాంటి మంచి పనులు చేయాలంటే ప్రభుత్వం తప్పకుండా కాస్త కూస్త సహాయం చేస్తాం. దాంతోపాటు ప్రజలు కూడా దానికి కార్యోన్ముఖులు చేయాల. చేస్తే ఈ గ్రామీణ అభివృద్ధి, గ్రామాభివృద్ధి అంతు లేకుండా ముందుకు సాగుతుంది. ఎంతైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ స్పందన కలగజేయాల్సిన బాధ్యత పూర్వ విద్యార్థులకు ఉంది, టీచర్స్కి ఉంది, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ఉంది. ఆ కార్యక్రమం నెరవేర్చినాడు ఈ స్వర్ణోత్సవాలకి నిజమైన అర్థం పరమార్థం చేకూరుస్తుందని మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్ యూ. మన కుర్రా వెంకటేశ్వర కీర్తి చేసిన కుర్రా వెంకటేశ్వర కుమార్తె గృహలక్ష్మి గారు ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం అమ్మా. స్వర్ణోత్సవ వేడుకలకు వేదికను అలంకరించిన తిరద మహారథులకి, ఇక్కడికి విచ్చేసిన మా గురు బ్రహ్మలకి, ఇంకా పూర్వ విద్యార్థులకి, గ్రామ ప్రాంతాలకి అందరికీ అభివాదం తెలియజేస్తూ ఒక చిన్న మాట. నేను చెప్పింది నచ్చితే మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే కామ్గా ఉండండి. 100,000 రూపాయలు మనం సంపాదిస్తే దాంట్లో 99,000 మన బిడ్డల కోసం ఖర్చు చేద్దాం, మిగిలిన 1,000 ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలకు కనుక మనం ఇచ్చేస్తే, వెచ్చించగలిగితే మన జన్మ చరితార్థం అవుతుంది. ఇంకొక ముఖ్య మాట, ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టినప్పుడు ముందుగా నువ్వు చేయలేవు, ఈ పనిని నిరుత్సాహం కలిగిస్తారు, అవహేళన చేస్తారు, వెక్కిరిస్తారు, కానీ ఎప్పటికైనా దాన్ని గుర్తిస్తారు, దాన్ని కీర్తిస్తారు. ఈ కార్యక్రమాన్ని నాకు అంజయ్ గారు, చందు గారు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు అనుకున్నాను ఇంతమంది వస్తారా, ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అవుతుందా అని. ఈసారి ఇప్పుడు నేను చూశాను దీన్ని మొదటగా గుర్తించారు, ఇక రేపటి నుంచి కీర్తిస్తారు, తర్వాత ఇది దశ దిశలా వెలుగుతుంది అని చెప్తూ ఈ స్టేజ్ మీద ఈ స్వర్ణోత్సవ గీతికలో మా నాన్నగారికి, మీరు కల్పించిన స్థానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఆయన జ్ఞాపికగా 1,00,000 రూపాయలతో ట్రస్ట్ అరేంజ్ చేసి 10th క్లాస్ విద్యార్థులకి, టాపర్కి ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ని బహుమతిగా ఆయన పేరు మీద ఇవ్వవలసిందిగా సభను నిర్వహించే నిర్వాహకులందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ. 10th క్లాస్ అనేది కాకుండా త్రూఅవుట్ ద స్కూల్ లైఫ్ కెరియర్లో ఎవరైతే ది బెస్ట్ స్టూడెంట్ ఉన్నాడో ఫైనల్ ఇయర్లో అవుట్ గోయింగ్ స్టూడెంటు, అది ఉన్న టీచర్స్ హెడ్ మాస్టర్ అందరు కలిసి సెలెక్ట్ చేస్తే వారికి ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు వారికి ఇవ్వాలని చెప్పి వారు కూడా సూచించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఇప్పుడే మన కీర్తి శేషులు వేంపాటి రాఘవ గారి పేరున, వేంపాటి సత్యనారాయణ గారి పేరున, అదేవిధంగా వేంపాటి రామకృష్ణారావు గారి పేరున, పుణ్యవతి, పద్మజ ఇద్దరు కూడా 25,000 రూపాయల నగదుని ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. వారి తాలూకా ఎవరిని ఉంటే వేదిక మీద రావని ఆహ్వానిస్తా ఉన్నాం. వారి చేతుల మీదుగానే హెడ్ మిస్ట్రెస్కి ఇస్తే బాగుంటుందని చెప్పి మనవి చేసుకుంటూ
ప్రేక్షకులు ఖాతా అని అనుకుంటున్నారేమో, ఖాతా కాదయా అని చెప్పి మీ పరపతిని పెంచానయ్యా అల్లుడి గారి ముందు. ఓకే గుడ్. లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించ